మేము ఒక 100 స్లమ్స్లలో పనిచేస్తున్నాము. ఆ స్లమ్స్లలో కనీసము వాళ్ళు తినే ఫుడ్ కానీ వాటర్, తాగే వాటర్ కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్. తాగే వాటర్తో వచ్చే జబ్బులు ఎట్లా అంటే విపరీతంగా ఉంటాయి. తర్వాత మహిళలలో ఎంత తొందరగా డిసీజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 25 ఏండ్లు 30 ఏండ్లు చనిపోతారు. ఏమైంది, అప్పటివరకు బాగుంటారు, పనిచేసుకుంటారు, ఏమైంది హాస్పిటల్కి వెళ్ళారంటే కిడ్నీ ఇన్ఫెక్షన్, స్టోన్ ఫామ్ అయింది, లేదా లంగ్స్లో ఎఫెక్ట్ అయ్యింది, ఇలాంటి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది. రోజు కూలీ చేసుకొని వస్తారు, ఎక్కడ ఏది చీప్గా దొరికితే అక్కడే తింటారు, అది అవుతుంది. తర్వాత ఆ చిన్నపిల్లలు అయితే హాల్కాల్ తీసుకోరు, వాళ్ళ పెద్దవాళ్ళు హాల్కాల్ తీసుకుంటారు. వాళ్ళు తినే వాతావరణం కానీ, అది స్లమ్ ఏరియా, కనీసం డ్రింకింగ్ వాటర్, వచ్చే డ్రింకింగ్ వాటర్ మీరు చెక్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ సార్ నాది. ఇంకొకటి, మీరు స్ట్రీట్ వెండర్స్ని అందరినీ టేస్ట్ చేస్తున్నాము, ఇచ్చారు, నాకు కూడా తెలుసు కార్డ్స్, స్ట్రీట్ వెండర్స్ కార్డ్స్ ఇచ్చారు. మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కూడా పనిచేస్తాము, ఉమెన్స్ కూడా చాలామంది ఆ వెండర్స్ కార్డ్ తీసుకొని ఫుడ్ కౌంటర్స్ పెట్టుకున్నారు, చాలా రకాల బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్స్ కూడా చేస్తున్నారు. కానీ చాలామందికి ఆ కార్డ్స్ లేవు, అదేవిధంగా అమ్ముతున్నారు. ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఇలాంటి హాస్పిటల్స్ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతవరకు ఆ సెక్యూరిటీ, అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, వాళ్ళు అమ్మే ఫుడ్ కానీ, తాగే వాటర్ కానీ, హాస్పిటల్ ప్లేసెస్, పార్క్ ప్లేసెస్లు, అక్కడ కూడా చాలా అంత హైజీనిక్ ఉండదు. అదొకటి. స్లమ్స్లలో అయితే మీరు చూస్తారు వాటరు హైజీనిక్ అవన్నీ, కార్డ్స్ వాళ్ళకేం ట్రైనింగ్ ఇవ్వలేదు సార్, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు కార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి. ఇది స్వయాన మేము స్లమ్ దగ్గర ఉన్నప్పుడు చూసింది. కానీ వాటర్ కంటెంట్, వాటర్ వర్క్స్ మీరు ఎట్లా, ఆ టేస్టింగ్ ఎట్లా అవుతుంది ఏంది అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే సార్. మన హైదరాబాద్ వాటర్ది అయితే అందరూ మినరల్ వాటర్ అయితే కొనుక్కొని తాగారు, బస్తీలలో రేషన్ షాప్ నుంచి బియ్యం తెచ్చుకుంటారు. ఆ రేషన్ షాప్లో అతను వేసినప్పుడు అన్ని ఎన్ని ఎలుకలు వస్తాయి, ఎన్ని బల్లులు వస్తాయి, ఆ షాప్ ఏ విధంగా ఉంటుంది, ఎంత సెక్యూర్గా ఆ రైస్ని పెడుతున్నారు అనేది కూడా డౌట్ఫుల్. స్టోరేజ్ కూడా ప్రాబ్లం సార్ మనకి. ఇక్కడే కాదు, మార్కెట్స్లో కానివ్వండి, వాళ్ళు తెచ్చుకునే చిన్న చిన్న షాప్లలోకించి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు చేసే పని చేసే ఇళ్లలో వాళ్ళు నీట్గా చేసుకుంటారు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర నుంచి పాచి అన్నం తెచ్చుకొని తిన్నా వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉంటారేమో అని, వీళ్ళు తెచ్చుకొని తిన్న ఫుడ్ మాత్రం, డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఫుడ్ మాత్రం హెల్దీగా లేదు సార్. ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. 25-30 సంవత్సరాలకి గర్భసంచి తీసేయడము, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, హస్బెండ్ చనిపోవడము, ఇట్లాంటివన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సార్. కొంతమందికి అయితే కళ్ళే కనిపించవు, షుగర్ ఎఫెక్ట్ అవుతుంది, బీపీ హై అవుతుంది, కాళ్ళు పక్షవాతం, ఇట్లాంటి ఎన్ని డిసీజెస్ అంటే, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి డిసీజ్ అయిందంటే ఆ ఫ్యామిలీ డెవలప్ కావడానికే ఉండదు సార్. ఇది కొంచెం మీరు ఇంకా కొంచెం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తే మేము కూడా మీకు సహకరిస్తాం. ప్రతి బస్సుకి మీరు వెహికల్ తీసుకొని రండి, వాళ్ళకి చెప్దాము, చెప్పి వాళ్ళని ప్రయత్నిస్తాం సార్ మార్వడానికి.